భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి తెలంగాణలో ఏర్పడ్డ వరద నష్టాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నత అధికారులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎస్ అఖిల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో సచివాలయంలో వరదలు నివారణ చర్యలు, అదేవిధంగా పునరావాస కేంద్రాల అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్లకు కూడా సిఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నష్టం ఎంత జరిగింది, సో నిర్వాసితులు ఎంతమంది ఉన్నారు, వరద బాధితులు ఎంతమంది ఉన్నారు, దానికి ఇంకా ఎటువంటి మెకానిజం తీసుకోవాలనిపైన కూడా వాళ్ళ నుంచి కూడా ఒక రిపోర్టు మధ్యాహ్న కల్లా పంపించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలను నిర్వహించి వరద ప్రాంతాలకు సంబంధించిన జిల్లాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు, అనుసరించాల్సినటువంటి కార్యక్రమాలపైన సమీక్ష సమావేశంలో దానిపైన చర్చించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటికే 29 జిల్లాలకు వరద సంబంధించిన అవైనాయి, ఎఫెక్టెడ్ అయినాయి. దాంతోపాటుగా వర్షాలు కూడా కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇంకా కూడా కొన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతాంగం చాలా తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతోపాటుగా వరదలు, వంకలు అవన్నీ కూడా వల్ల పంట నష్టం భారీ స్థాయిలో పెరిగిన సందర్భం కనబడుతుంది. ఇప్పటికే వరదలు, వర్షాల కారణంగా 29 మంది మరణించినట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక వచ్చింది. వారికి కూడా గత ప్రభుత్వం 4 లక్షలు ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు 5 లక్షలకు పెంచడం జరిగింది. పశువులు చనిపోతే 30,000 నుండి 50,000కు పెంచడం జరిగింది. అదేవిధంగా మేకలు, గొర్రెలు 3,000కు ఉండేది గత ప్రభుత్వం ఎస్కరేషా, ఇప్పుడు 5,000కు పెంచడం జరిగింది. సో వీటికి సంబంధించిన అంశాలపైన ఎంతమందికి ఎఫ్ఐఆర్లు అయినాయి, దానికి ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక కోరబోతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా వరద కొనసాగుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను పెంచే విధంగా, అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి బెటర్ తీసుకురావాలన్న దానిపైన కూడా చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే 4 జిల్లాల సంబంధించి దాంట్లో చాలా ఎఫెక్టెడ్గా ఉన్నాయి. ఉమ్మడి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఈ సంబంధించినటువంటి 4 జిల్లాలు తీవ్రమైనటువంటి వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ప్రభుత్వం వాటికి ఇప్పటికే 5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిన సందర్భం తెలిసిందే. మరికొన్ని జిల్లాల్లో కూడా వరద పరిస్థితి కొనసాగుతుంది. రాగల 2-3 రోజుల్లో కూడా మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. సో దీంతో పాటుగా ఖమ్మం జిల్లాలో ఇంకా లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో, సో ప్రభుత్వం ఇటు మళ్ళీ ఎక్కువ కనుక వర్షం పడితే ఏం చేయాలి, మన దగ్గర ఉన్న మెకానిజం సరిపోతుందా, లేకపోతే అదనంగా ఏ విధమైన మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి, అధికార యంత్రం కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే కేంద్ర బలగాలకు సంబంధించిన దానిపైన కూడా ఎటువంటి తీసుకోవాలనిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక డాటా బ్లూ ప్రింట్ అయితే తయారు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి మెకానిజం మార్గదర్శకాలు రూపొందించబోతున్నారు. దీంతో పాటుగా ఇప్పటికీ ఇటీవల భారీ వర్షాల కారణంగా జరిగినటువంటి నష్ట నివారణ చర్యలు, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర మంత్రి కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. సో వారందరికీ కూడా కేంద్రం నుంచి నిధులు రావాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చిన జరిగింది. 5,000 కోట్ల రూపాయల వరకు తక్షణ సాయం అందించాలని చెప్తోంది. చాలా చోట్ల బ్రిడ్జిలు, వాగులు, వంకలు అన్ని కొట్టుకుపోవడంతో, సో దానికి రహదారులన్నీ కూడా స్తంభించిపోయిన నేపథ్యంలో రహదారుల నిర్మాణం కోసం ఆర్ఎండ్బి శాఖ ఎటువంటి ప్రణాళికలతో ముందుకు పోవాలన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులతో చర్చలు జరిపే అవకాశం
అవకాశం అయితే కనబడతా ఉంది. సో మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో కలెక్టర్ దగ్గర నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక పైన ఆ బెటర్మెంట్ వర్షాలు వస్తే ఏం చేయాలి, వర్షాలు వచ్చిన తర్వాత తగ్గుముఖం పెట్టినాక మెకానిజం ఎటువంటి అంటే రోడ్లు కానీ భవనాలు కానీ పాఠశాలలు కానీ ఇతర ప్రాంత కొన్ని సంబంధించిన చాలా పాడైపోయిన నిపుణులు వాటిని ఎట్లా మళ్ళీ రీస్టోర్ చేయాలి, అదేవిధంగా పునరావాస కేంద్రాల దగ్గర ఎట్లా మింత పంపించాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. సో చనిపోయినటువంటి 29 మందికి ఎక్స్క్రేష ఇచ్చే కార్యక్రమం కూడా ఇంతవరకు వచ్చిందనిపైన కూడా అధికారులకు అడిగి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత సీఎస్ ఆ పూర్తి స్థాయిలో నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఈరోజు సాయంత్రం కాలం ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నష్ట నివారణ కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది, కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి, సో బెటర్మెంట్గా ప్రభుత్వం ఏం చేయబోతుంది ఒక భరోసా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అటు ఖమ్మం మహిబాద్ సంబంధిత జిల్లాలో స్వయంగా 2 రోజుల పాటుగా తిరిగి వారి కష్టాలను అర్థం చేసుకున్నాడు ముఖ్యమంత్రి. కనుక డెఫినెట్గా ఆ తరహా సంబంధించినటువంటి హ్యూమన్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, సో మానవత దృక్పథంతో వారితో నేనున్నానన్న ఒక భరోసా ఇవ్వడం చూసాము మనం. సో అదే తరహాలో ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో వరద బాధితులకు నష్ట నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉన్నటువంటి భరోసా ఇచ్చేందుకు రివ్యూ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రివ్యూ సమావేశంలో వరద బాధిత ప్రాంతాలకు రైతులకు కానీ లేకపోతే వ్యవసాయ కూలీలకు కానీ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం వారికి ఎటువంటి అంటే ఇప్పటికీ ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు కూడా తక్షణ సాయం కింద రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇసుక మీటలు పంట పొలాల్లో భారీగా చేరిన సందర్భం దాన్ని అందరూ కూడా బయటకు తీసేందుకు ప్రత్యేకమైన మెకానిజం కూడా అటు ఆర్ఎండ్బి సంబంధించిన శాఖ అధికారులు అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి కోఆర్డినేషన్తో ఆ ఇసుక మెట్లను తీసివేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఏదైనప్పటికీ ముఖ మార్గదర్శకాలు అయితే నిర్దేశించబోతున్నారు. వరద ప్రాంతాలకు సంబంధించిన నివారణ చర్యలు అదేవిధంగా వాటికి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే నష్ట నివారణ సంబంధించిన అంశాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చేపట్లు అంటే మధ్యాహ్నం కల్లా ఈ సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. అఖిల రైట్ సాదిక్, థ్యాంక్ యూ.